అంటే నేను అనేది ఆ విధంగా కాదు సార్. అంటే ఇప్పుడు పాన్ ఇండియా అనేటప్పటికి మనం ఏంటంటే ఒక బిగ్ క్యాన్వాస్ ఉండే ఒక అంటే ఒక హీరోయిజం ఉండేటట్టే పెడతాం. ఎందుకంటే 100 200లో ఎన్నో కోట్లు ఇన్వెస్ట్ చేసినప్పుడు సో అది రాబట్టుకోవడానికి కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువ చొప్పిస్తారు ఎవరైనా, ఏ డైరెక్టర్ ఏ ప్రొడ్యూసర్ అయినా ఎవరైనా. సో అలాగా మనం కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించేటప్పుడు మన అంటే కథా వస్తువు ఏమైనా దెబ్బతినే అవకాశం ఉందా? అంటే సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే రాధేశ్యామ్ అండి. రాధేశ్యామ్ 300 కోట్లు అన్నారే, మరి ఎంత పెట్టారు నాకైతే తెలీదు. బయట వినిపించిన టాక్ ఏంటంటే 200 కోట్లు 300 కోట్లు 150 కోట్లు ఏదో సంథింగ్ సరే, ఎన్ని కోట్లైనా కూడా అది 100 కోట్లే కదండి. సో అనుకున్నంత అయితే బయటకి వర్కౌట్ కాలేదు సినిమా. అందరూ అంటే సినిమా బాగానే ఉందని అనేవాళ్ళు ఉన్నారు, కానీ కమర్షియల్గా వాళ్ళకైతే వర్కౌట్ కాలేదండి, అది అందరికీ తెలిసిన నిజం. సో అలాగా అంటే కథ మీద గ్రిప్ కోల్పోయే అవకాశం ఏమైనా ఉందా? అంటే ఇలాంటి పాన్ ఇండియా మోజులో పడితే లేదండి. ఎలా అంటే ఒక 10 సినిమాలు రిలీజ్ అయినప్పుడు 1 2 సినిమాలు దెబ్బతింటాం అనేది కామన్, సహజంగా. ఇప్పుడు మనం అది ఒక రాధాశ్యామ్ గురించి మనం చెప్ప ఫెయిల్ అయిందని అంత మాత్రాన దాదాపు 7-8 సినిమాలు ఎక్కడో పాన్ ఇండియా మూవీస్ మన ఇండియా తెలుగు సినిమాలు ఎక్కడో ఏదో స్థాయికి వెళ్ళిపోయింది. అది తెలుగులో కూడా ఫ్లాప్ అయింది, హిందీలోనూ డబ్బులు రాలేదు, ఇంకో చోట డబ్బులు రాలేదు. అంటే సినిమా దెబ్బతింది, సినిమా దెబ్బతిన్నప్పుడు అది దెబ్బతింది తప్పితే రాధాశ్యామ్ని శాంపిల్గా తీసుకుని పాన్ ఇండియాస్ మూవీస్ మన తెలుగు మూవీస్ దెబ్బతింటే అని మనం ఎలా చెప్పగలుగుతాం, చెప్పలేం కదా. అది ఏదైనా సినిమాల్లో ఒకటి ఫ్లాప్ అవటం ఒకటి అవునండి, అది అంటే పార్ట్ ఆఫ్ ద గేమ్. అది సినిమా రిలీజ్ అయ్యి మార్నింగ్ షో చూసిన దాకా ప్రొడ్యూసర్కి తెలియదు, డైరెక్టర్కి తెలియదు, అది దాన్ని రేంజ్ చేయద్దు అనేది పబ్లిక్లోకి వెళ్ళిన తర్వాతే కదా రేంజ్ చేయాలి సార్. ఓకే, పాన్ ఇండియా అనే మాటను పక్కన పెడితే సినిమాలకి మన తెలుగు రీజనల్ సినిమాలకి సరే మన తెలుగు సినిమాలకి అనుకుందాం 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అని బడ్జెట్ పెడుతూ ఉన్నారు. అంటే ఒక భారీ బడ్జెట్ పెట్టి చిత్రం తీయడం ఒక పెద్ద రిస్క్. సో ఇలాంటి అంటే బడ్జెట్ 100 ఇలా పెంచుకుంటూ పోతే ఉంటే అది సినిమా పరిశ్రమకి ఏమైనా నష్టం చేసే అవకాశం ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదంటారండి. ఎందుకంటారంటే సినిమా రేంజ్ని బట్టి కలెక్షన్స్ బట్టి సినిమా దీన్ని బట్టి మనం బడ్జెట్ పెంచుకుంటూ పోతాం. ఓకే, ఇప్పుడు ఇంతకుముందు సినిమా రేంజ్ 10 కోట్లు అనుకోండి, ఈరోజు సినిమా రేంజ్ 10 కోట్లు కాదు, 90 కోట్లు 100 కోట్లకు వచ్చేసింది, చేరిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు ఆ బడ్జెట్ అలా పెరుగుతూ పోతూ ఉంది. ఏది మనకు వచ్చే కలెక్షన్ను బట్టి మన రెవెన్యూని బట్టి బిజినెస్ను బట్టి బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు 10-15-20% గ్యారంటీ ఉండేదండి, ఇప్పుడు 80% సినిమాలకు గ్యారంటీ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు ఒక మన నైజాన్ సీడెడ్ ఆంధ్ర ఈ మూడిట్లో ఆడితేనే డబ్బులు అనుకునేవాడు, ఇప్పుడు అలా కాదు. హిందీ రైట్స్, కన్నడ రైట్స్, ఓవర్సీస్, ఇది యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్స్ ఎక్కడికో వెళ్ళిపోయాయి. అంటే ఈ మూడిట్లో పెద్ద మనం హిట్ కాకపోయినా మిగతా బయట ప్లేస్ నుంచి ఆ సినిమాకి సంబంధించిన బడ్జెట్ అయితేనే పెట్టిన పెట్టుబడి అయితేనే వచ్చేస్తుంది. సో దాన్ని బట్టే బడ్జెట్ పెరుగుతూ పోతుంది, దాన్ని బట్టే సినిమా డెవలప్మెంట్ బడ్జెట్ కలెక్షన్ బట్టి బడ్జెట్ పెరుగుతూ పోతుంది. సో అదైతే సినిమా పరిశ్రమకి ఎలాంటి నష్టం చేయాలి నష్టం రావటం అంటే ఎందుకంటే సార్, ఈ మధ్య నేను విన్నది ఏంటంటే డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థకి ఇట్లా బడ్జెట్ పెంచుకుంటూ పోతూ ఉంటే డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థకి నష్టం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఎక్కువ రేట్లు పెడతారు ప్రొడ్యూసర్లు, మేము ఎక్కువ రేట్లు పెట్టుకుంటాం. సో డిస్ట్రిబ్యూటర్గా మేము ఎక్కువ రేట్లు పెట్టుకునేటప్పుడు, మేము ఒక బయర్లుగా డిస్ట్రిబ్యూటర్లుగా కొనేటప్పుడు మాకు సినిమా పోతే ఓకే, అంటే అది రికవర్ అవ్వడానికే చాలా టైం పడుతుంది, బ్రేక్ ఈవెన్ అవ్వడానికి. కానీ 99% మాకు రిస్కే ఎక్కువ ఉంటుంది, నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ విధంగా పెంచుకుంటూ పోవడం వలన మా వాళ్ళకి అంటే డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ కొంత దెబ్బ అనేది ఉంది అనేది విన్నాను సార్. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాదండి, ఎందుకంటే రెవెన్యూ ఇంతకుముందు ఒక సినిమా, ఇప్పుడు మన రవితేజ గారి సినిమా 50 లక్షలకు 60 లక్షలకు హిందీలో ఇచ్చాం, ఈరోజు 17 కోట్లు వస్తుంది. ఓకే, అంటే రెవెన్యూ ఎట్లా పెరిగిందో చూడండి. అలా పెరుగుతుంటూ పోయినప్పుడు దాన్ని బట్టే కదా మనం ఇప్పుడు మనం ఎప్పుడు చిన్నప్పుడు రూపాయి సినిమా చూసామంటే ఈరోజు 500 పెట్టి సినిమా చూస్తున్నాం కదండి, దాన్ని బట్టి పెరుగుతూ పోతుంది కదా. కాబట్టి ప్రతి డైరెక్టర్ మనం డిస్ట్రిబ్యూటర్ ముందుకు వచ్చేసి పటపట డబ్బులు పెట్టుకోండి కదా, బిజినెస్ ఆలోచించే తీసుకుంటారు. అది ఒక్కోసారి దీంట్లో రికవరీ కాకపోయినా ఇంకో సినిమాలో రికవరీ అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారం ఉన్న తర్వాత లాభ నష్టాలు మామూలుగా ఇవన్నీ కామనే కదండి, కానీ పెద్దగా నష్టపోయే అవకాశం ఇప్పుడు తక్కువ అండి, ఇంతకుముందు కంటే ఇప్పుడే తక్కువ.